Welcome to ABN Clinic. Kilanapulu, joint lanapulu, chala ipan the pertuntai. What gives Sampurna Parishkaram Chudalkani, Tatkalika Upsamam, Sarina Padet Kadu. Home yellow, Marguandu Patlunde, Margal into Chudam. Home Maker International, Dr. Subodh Mantopatunaru, Marnu Vral Telskuna. Hello, Dr. Good afternoon. Hello, Andy. So, arthritis low, any rakalunta enter Mukhinga, but Lakshana everything on tie. Right. So, arthritis and Mukhanga and Kalmanjus Kuntlati, Kilaki Samaninch and Ibandalgani, Kilak Samaninch and Nopulunde, Chana Ibandalgutaman on the Kalipi. Arthritis and Japan Tuntum. Arthritis low, minor varieties, major varieties, and China variety Lanigurakan Muthis Kuntlete, Ane Karakalunta, and Sumargovan Mandarakal and good Japichap Kuntu. Dinlo Mukanga and Kamanjus Kuntlete, and on general discuss Yuskunadantagoda, osteoarthritis, and rheumatoid arthritis Gurunchi, gouty arthritis Gurunchi, psoriatic arthritis Gurunchi, seronegative arthritis, and reactive arthritis. Yeah, R8 variety is very important to check. And because we incidence on today, generally, meeta one netlo gude chala rare ga manak kanpichta one the juice thontam. So generally, aiga kunda common gonde tu. Dantlo mukhya maina 20 osteoarthritis gan ka juice kunatlaite. Hindi almost manaki vice fiber thuna kudi gude almost under logo gude vachcha 20 okara kame na kilo bandhan chipcha pochu. Arve ilo fiber nu wal under ko almost gude. ఏదో ఒక దశలో ఆస్టియోఆర్థ్రైటిస్ కి సంబంధించిన ఇబ్బందులు గానీ లేకపోతే దానికి సంబంధించిన మార్పులు గానీ కీళ్ళలో ఉంటాయని చెప్పి చెప్పవచ్చండి. అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఆస్టియోఆర్థ్రైటిస్ కూడా కొద్దిగా ఎర్లీ ఏజ్ లో కూడా రావటం, ఈవెన్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ టైం కూడా మనకి ఈ కీళ్ళ అరుగుదల అనేది మొదలైపోవటం, దానివల్ల ఈ ఆస్టియోఆర్థ్రైటిస్ సంబంధించిన ఇబ్బందులు గానీ నొప్పులు గానీ దానికి సంబంధించిన మార్పులు గానీ ఎక్స్రేలో కనిపించడం అనేది కూడా చూస్తున్నాం. ఎటువంటి లక్షణాలు ఉంటాయనేది కనుక చూసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా మనకి ఆస్టియోఆర్థ్రైటిస్ లో కీలకు సంబంధించినంత వరకు నొప్పి ఉండటం అనేది ముఖ్యమైన లక్షణం కింద చెప్పొచ్చు. జనరల్గా ఇది మనకి ఏంటంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం, దట్ పెద్ద జాయింట్స్ అంటే కీళ్ళలో మనం చూసుకుంటే చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు అని ఉంటాయి. పెద్ద కీళ్ళలో కూడా మనకి సైనోవియల్ జాయింట్స్ అని చెప్పి అంటూ ఉంటాం. వీటిలో కూడా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే ఏదైతే కీళ్ళు పైన ఎక్కువగా కంటిన్యూస్గా కూడా వెయిట్ ఉండి వెయిట్ తీసుకొని నడవలసిన అవసరం రావటం, లేకపోతే ఇటువంటివి అంటే యాంకిల్ జాయింట్ కానీ లేకపోతే నీ జాయింట్ కానీ లేకపోతే హిప్ జాయింట్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకు తొందరగా కూడా అరుగుదలకు గురి అవడానికి అవకాశం ఉంటుంది. అరుగుదలకు గురి అవటం దాంతోపాటు ఏంటంటే ఆ జాయింట్ స్పేస్ అనేది కూడా తగ్గిపోవటం, లేకపోతే ఇర్రెగ్యులర్గా జాయింట్ స్పేస్ అవ్వటం, అండ్ ఆస్టియోఫైట్స్ అనేది కనబడటం, కార్టిలేజ్ అనేది కూడా డీజెనరేట్ అవటం కానీ లేకపోతే పలచబడిపోవటం, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కూడా చిక్కదనాన్ని కోల్పోయి పలచబడిపోవటం, ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి మార్పులు. నొప్పి అనేది చాలా తీవ్రమైన లక్షణం అండి. నొప్పి మాత్రం అంటే అది ఏ ఇంటెన్సిటీ అనేది కూడా మనకి గ్రేడ్ని బట్టి ఉంటుంది. ఏ గ్రేడ్లో అరుగుదల ఉంది లేకపోతే ఎంతవరకు ఇబ్బంది ఉంది లేకపోతే కోమార్బిడిటీస్ దాంతోపాటు వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పెయిన్ ఎట్లా ఉంటుంది అనేది మనం డిస్క్రైబ్ చేయవచ్చు. నొప్పి తీవ్రత అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు కొద్ది మందిలో మాత్రం మనం వాపు అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ రుంటెడ్ ఆర్థరైటిస్లోకి వచ్చినట్లయితే ఇది ఆల్మోస్ట్ ఒక 10-15% ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి చిన్న కీళ్ళు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి. చేతి వేళ్ళలోని కీళ్ళు కానీ కాలు వేళ్ళలోని కీళ్ళు కానీ ఇటువంటి చిన్న కీళ్ళు మనకి ఎక్కువగా ప్రభావితం అవటం చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఏంటంటే దీంట్లో మనకి కీళ్ళు నొప్పితో పాటు వాపు రావటం అనేది కూడా చాలా ముఖ్యమైన లక్షణం కింద చెప్పుకోవచ్చు. వాపు ఉండటం, కందినట్లుగా ఉండటం, తరచుగా జ్వరం వచ్చినట్లు అనిపించటం, లేకపోతే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా జ్వరం లాంటి లక్షణాలు అనిపించటం, రక్తహీనత ఎనీమియా కూడా ఉండి ఉండటం, ఇవన్నీ కూడా మనము రుమటెడ్ ఆర్థరైటిస్లో ఇంపార్టెంట్ లక్షణాల కింద తీసుకోవచ్చు. ఇది ఒక ఆటోఇమ్యూన్ రకమైన ఇబ్బంది అండి. మన రోగ నిరోధక వ్యవస్థ మన కీళ్ళపైన దాడి చేయడం వల్ల వచ్చేటటువంటి ఒక ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు. డీజెనరేటివ్ ఆర్థరైటిస్ లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు దీన్ని, ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ అని. అండ్ దీంట్లో ఏంటంటే రక్తంలో ఉండేటటువంటి ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ లేకపోతే సిఆర్పి కానీ ఈఎస్ఆర్ కానీ ఎలివేటెడ్గా ఎక్కువగా ఉండటం అనేది మనం చూడటం జరుగుతుంది. కాల్ తీసుకున్న ప్రకాశం డిస్టిక్ నుండి సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు నమస్కారం మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మా మిస్సెస్ 40 సంవత్సరాల ఏజ్ సార్. ఓకే. 1 ఇయర్ నుంచి ఆర్ఏ ఫ్యాక్టర్ వచ్చేసి 1.4 ఉంది సార్. ఓకే. ప్రస్తుతానికి అయితే మేము హోమియోపతి వాడుతున్నాము. ఓకే. బాగా చలికాలం వచ్చినప్పుడు కొంచెం వాపులు రావడం, కింద కాళ్ళ దగ్గర ఎక్కువగా ఓకే నొప్పులు ఉంటున్నాయి. ఓకే. మరి దానికోసం ఏమన్నా రైట్. సో ఒకటి అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడుతున్నాం అని చెప్తున్నారు, అండ్ 1.4 ఉంది అంటున్నారు. జనరల్గా 1.4 అంటే చాలా ఎక్కువేం కాదండి, బార్డర్ లైన్లో ఉంది అని చెప్పుకోవచ్చు, లేకుంటే కొంచెం పాజిటివ్ ఉంది అది. సో దాని గురించి కూడా ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్ఏ పేషెంట్స్ అందరిలో కూడా కేవలం ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత లెవెల్లో ఉందనేది ఇంపార్టెంట్ కాకోకుండా దాంతోపాటు హిమోగ్లోబిన్ ఎంత ఉంటుందంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత చూసుకుంటే హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి.
ఈఎస్ఆర్ సిఆర్పి అంటాం, అంటే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటాం ఇవి రెండింటినీ కూడా. ఈఎస్ఆర్ తగ్గుముఖం పట్టాలా, సిఆర్పి కూడా తగ్గుముఖం పట్టాలి. ఈ మూడు కనుక ప్రాపర్గా జరిగినట్లయితే, అంటే హీమోగ్లోబిన్ పెరగటం, ఈఎస్ఆర్ సిఆర్పి తగ్గుముఖం పట్టడం ఇవి కనుక జరుగుతున్నట్లయితే డెఫినెట్గా మనం వాడుతున్న ట్రీట్మెంట్ కరెక్ట్ అని కంటిన్యూ చేయాలా. లేని పక్షంలో ఇవి తగ్గుముఖం పట్టడం లేదు, ఇంకా పెరుగుతున్నాయి, లేకపోతే అదే విధంగా ఉన్నాయంటే కనుక డెఫినెట్గా కూడా ట్రీట్మెంట్లో మార్పులు చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అట్లాగే ఈ చలికాలంలో ఎక్కువ కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. సో ఆ టైంలో కూడా ప్రాపర్గా డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కానీ మిగతా జాగ్రత్తలు కూడా ఫాలో అవుతున్నట్లయితే చాలా వరకు కూడా ఇబ్బంది తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం గుర్తించినట్లయితే, వయసు కూడా తక్కువగా ఉన్నప్పుడు కనుక గుర్తించినట్లయితే పూర్తిగా నయం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చండి. సో మెయిన్ రీజన్స్ ఏంటంటారు ఈ సమస్య రావడానికి? రైట్. సో ఆస్టియోఆర్థరైటిస్లో కనుక కారణాలు మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా అరుగుదల అనేది కారణం కింద చెప్తూ ఉంటాము. వయసు పైబడడం ఏజ్ ఒకటి ఫ్యాక్టర్ అని చెప్పాలండి. రెండోది ఏంటంటే కీలకు సంబంధించిన వరకు అనేక సార్లు దెబ్బలు తగిలి ఉండటం, ఇంజురీస్ బాగా కనుక ఒక కీలకు సంబంధించినవి అవుతూ ఉన్నాయి, లేదంటే కనుక ఆ కీలకు సంబంధించినంత వరకు ఎక్కువ సార్లు వాడవలసిన అవసరం వస్తూ ఉంది, లేకుంటే వాళ్ళు చేసే పనిలో కనుక ఆ కీలకు సంబంధించిన ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉన్నారు రెగ్యులర్గా అన్నప్పుడు కూడా డెఫినెట్గా ఆ కీలు తొందరగా అరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఉబకాయం, ఒబేసిటీ ఉండి ఉండటం, దానివల్ల కూడా తొందరగా కూడా కీళ్ళల్లో అరుగుదల రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ కాల్షియం కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, కొన్ని రకాల హార్మోన్స్ సంబంధించిన ఇబ్బందులు, డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉండి ఉండటం, థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు, పారాథైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు, వీటిలో కూడా తొందరగా కూడా కీళ్ళకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనుక కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇంతకుముందు చెప్తూ ఉన్నాను ఇది ఒక ఆటోఇమ్యూన్ రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని. జనరల్గా ఏం జరుగుతుందంటే మన రోగ నిరోధక వ్యవస్థ ఎప్పుడైనా కానీ బయట నుంచి ఏదైనా క్రిమి వచ్చినప్పుడు, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, దాన్ని ఐడెంటిఫై చేయటం, దాని మీద దాడి చేయటం, ఆ దాడి చేసిన దానికి సంబంధించినంత వరకు ఆ మెమరీ కూడా పెట్టుకోవటం అనేది మనం చూస్తుంటాం. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి తిరిగి అటువంటి క్రిమి ఎంటర్ అయినప్పుడు ఇమీడియట్గా కూడా రియాక్ట్ అవ్వటం, మనకి ఎటువంటి ఇబ్బంది కానీ లక్షణాలు లేకోకుండా దాన్ని ఫైట్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ ట్రైన్ అయి ఉండటం అనేది చూస్తుంటాం. అయితే ఇట్లా కాకోకుండా కొన్నిసార్లు మన కణాలని, ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే బాడీ మన కణాలని గుర్తించి దానిపైన ఎప్పుడు కూడా దాడి చేయకుండా ఉంటుందన్నమాట మన రోగనిరోధక వ్యవస్థ. ఎప్పుడైతే మన కీళ్ళల్లోని కణాలపైన దాడి చేయటం మొదలు పెడుతుందో అప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఇబ్బందులు, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని చెప్పి అంటుంటాం, అటువంటి ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనే స్పెసిఫిక్గా కారణం లేకపోయినప్పటికీ కొన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వల్ల, లేకుంటే కొన్ని అంటే వంశపారంపర్యత వల్ల కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పవచ్చు. మరి కాల్ తీసుకుందామండి. లక్ష్మి గారు నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ సుబోధ్ గారు మాట్లాడండి. హలో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. నా వయసు 47. ఓకే. నాకు కుడికాలు బాగా ఇబ్బంది పెడుతుందండి, బాగా ముద్దు బారిపోయినట్టు ఉండటం. ఓకే. నడవనివ్వట్లేదండి, ఒక రకమైన బరువుతో కూడుకొని ఉంటుంది సార్. ఓకే. ఒక్కోసారి నరం లాగేస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటే అప్పుడు కాలు పక్కకి వెళ్ళిపోతుంది నరం లాగినప్పుడు. ఓకే. ఇప్పటికి 3 నెలల నుంచి ఇబ్బందితో బాధపడుతున్నానండి. ఇంత బట్టి అయితే హాస్పిటల్ అయితే చూపించుకోలేదు సార్ నేను. ఓకే 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 రైట్. నడు నొప్పి ఏమైనా ఉందా అండి మీకు? గతంలో ఒకసారి వచ్చింది సార్. ఓకే. గతంలో వచ్చింది, వేరే టాబ్లెట్స్ వాడితే తగ్గిపోయింది అప్పుడు చూపించుకున్నప్పుడు. ఓకే ఓకే. మళ్ళీ అది ఒక 3 సంవత్సరాలు అవుతుంది సార్, చెప్పటి నుంచి ఏమీ లేదు. మళ్ళీ ఇప్పటికి ఒక 6 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది నాకు. రైట్ రైట్. 2 కాళ్ళల్లో ఉందా అండి, ఒక కాలు మాత్రమే ఉందా ఇబ్బంది? ఎక్కువ మాత్రం కుడికాలులోనే ఉందండి, ఇంకో కాలు మాత్రం మామూలుగా అప్పుడప్పుడు తిమ్మర్లు పట్టడం, నొప్పిగా ఉండటం ఉంటుంది. కుడికాలు మాత్రం ఎక్కువ భాగం రోజంతా ఉంటుంది. కాలు మొత్తం లాగుతుంది అండి, ఏదైనా ఒక భాగంలో మాత్రమే ఉందా నొప్పి? కాలు మొత్తం లాగుతుంది. రైట్ రైట్. సరే. ఒకటం అంటే మీరు చెప్పే లక్షణాలు అండ్ అట్లాగే హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్ గా ఇది అంటే నరాల మీద ఒత్తిడి రావటం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బంది కింద మనం భావించాలా. జనరల్గా సియాటిక్ అని చెప్పి అంటుంటాం, లేకపోతే లంబార్ స్పాండ్లస్ ఉన్న వాళ్ళకి మనకి రాడిక్లోపతి అని చెప్పి అంటుంటాం. నడుం భాగంలోనే ఉండేటటువంటి ఏదైనా నరం కనుక ప్రెజర్ గ్రో అయినట్టయితే, లేకపోతే అక్కడ ఏదైనా డిస్క్ కనుక జరిగి నరం మీద ఒత్తిడి కనుక క్రియేట్ చేస్తున్నట్లయితే, ఏ నరంలో అయితే ఇబ్బంది ఉందో ఆ నరం గుండా కూడా అక్కడ సప్లై చేసేటటువంటి కండరాలు అన్నింటిలో కూడా నొప్పి ఉండటం, మంట ఉండటం, తిమ్మిళ్ళ కింద ఉండటం, లేకపోతే కొద్దిమందికి బరువుగా మొద్దుబారినట్లు అనిపించడం, లేకుంటే స్పర్శ జ్ఞానంలో కొద్దిగా తేడా రావటం, ఇటువంటివన్నీ కూడా చూస్తుంటాము. డెఫినెట్గా దానికి సంబంధించిన ఇబ్బందిలాగా అనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ ఇమీడియట్గా జాగ్రత్తలు అయితే ఇమీడియట్గా కూడా కొన్నాళ్ళ పాటు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్లీపింగ్ పోస్చర్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి.
ముందలకి వంగటం, కింద కూర్చోటం, బరువులు ఎత్తటం వీలైనంత వరకు చేయొద్దు. దాంతోపాటు ఇమీడియట్గా కూడా ఒకసారి దగ్గరలో డాక్టర్ని సంప్రదించడం ప్రయత్నం చేయండి, లేకుంటే ఒకసారి హోమ్ కేర్ విజిట్ చేయండి. డెఫినెట్గా కూడా నడుముకి సంబంధించిన ఒకసారి ఎక్స్రే కానీ లేకపోతే పాత ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి చూసి మనం ఫర్దర్గా కూడా క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఇది ఎటువంటి ఇబ్బంది, కండరాలకు సంబంధించిందా లేకపోతే నేను చెప్తున్నట్లు సియాటికకు సంబంధించిన ఇబ్బందా, ఎందువల్ల నొప్పి వస్తుందని మనం డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. నరసింహ గారు, డాక్టర్ గారు నారు మాట్లాడండి. డాక్టర్ గారు మాట్లాడుతున్నాను. హలో. హలో సార్. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మాకు రైట్ సైడ్ కాలు లెస్ట్ సార్, కింద మేడం నొప్పిగా ఉంటుంది సార్, పాదం ఇట్లా భూమి మీద నొప్పి. ఓకే. ఒక 5 నిమిషాలు కూడా నడవలేకపోతున్నారు సార్. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇట్లాంటి ఇబ్బంది? ఇక్కడ 3 నెలలు పైబడి అయ్యాయి సార్. ఓకే, రైట్. ఏం వర్క్ చేస్తారండి? ఎక్కువ నించొని ఉంటారా? నేను డ్రైవింగ్ చేస్తాను, ఇంకా వ్యవసాయం చేస్తాను. రైట్. మేస్త్రి పని కూడా చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. సో ఒకటండి, అంటే మీరు చెప్పే లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇది ప్లాంటార్ ఫేషియటిస్ అంటామండి. కాలులో పాదం దగ్గర ఉండేటటువంటి కండరంలో వాపు రావటం, లేకపోతే కొన్నిసార్లు ఎముక కూడా పెరిగి కండరం మీద వాపు క్రియేట్ చేస్తూ ఉంటుంది, లేకపోతే ప్రెజర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు అంటే దాన్ని క్యాల్కేనియల్ స్పర్ అంటాం. క్యాల్కేనియల్ స్పర్ కానీ ప్లాంటార్ ఫేషియటిస్ కానీ ఇటువంటి దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఇది. ఎక్కువ సమయం పాటు కూర్చొని లెగిసి నించోవడన్నా లేకపోతే ఇమీడియట్గా అడుగు వేయాలన్నా ఇబ్బంది పడటం, ఒక 2 నిమిషాలు నడిచిన తర్వాత దాని తర్వాత నొప్పి అనేది ఫ్రీ అయిపోవటం అనేది కూడా ఈ జబ్బులో లేకపోతే ఈ ఇబ్బందిలో మన లక్షణాల కింద చెప్పొచ్చు. సో దానికి సంబంధించినంత వరకు ట్రీట్మెంట్స్ కనుక మీరు వాడినట్లయితే డెఫినెట్ కూడా మంచి రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే కనుక ఒకసారి ఏదైనా వాపులాగా అనిపిస్తుంది లేకపోతే బోనీ స్పార్ అంటే ఎముక ఏమైనా పెరిగిందా అని చెప్పి అనుమానం కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఒకటి ఎక్స్రే తీయటం, దాని తర్వాత తగు రీతిలో ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే డెఫినెట్గా బాగవటానికి అవకాశం ఉంటుంది. ఫుట్వేర్ ఒకటి మార్చడానికి ప్రయత్నం చేయండి, వీలైనంత వరకు సాఫ్ట్గా కుషన్డ్గా ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఎక్కువ సమయం పాటు నించునేటప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో పోస్చర్స్ చేంజ్ చేయటం, కాలుపైన బరువు కొద్దిగా తగ్గించుకున్నట్లు నించోటం, వీటి వల్ల కూడా డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి కాల్ తీసుకున్నాను మంచూరియాల నుండి. పద్మ గారు, పద్మ గారు మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో. కాలు సార్ చెప్పండి. కాలు ఎడమ కాలు బాగా లాగుతా ఉంటది ఎప్పటికీ. ఓకే. మళ్ళా మంట వస్తా ఉంటుంది. ఓకే. ఎన్నో ప్రాబ్లమ్ ఇస్తులా, అంతవరకు తంగరాదు, కూర్చోరాదు, నిల్చోరాదు. ఓకే ఓకే. బాగా ప్రాబ్లం అవుతుంది సార్, ఇట్లా మంటలాగా వస్తుంది కాలు. ఈ ఎడమ కాలు మొత్తం లాగుతా ఉంటది, తిరిగి రస్తుంది లాగుతుంది. ఓకే ఓకే. కాలు మొత్తం ఉందమ్మా, కేవలం మోకాల్లో మాత్రమే ఉందా ఇబ్బంది? కాలు మొత్తం అరిపారం కానుండి తుంటి వరకు. రైట్ రైట్ రైట్. అదే ఇంతకు ముందు కూడా నేను ఇటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లంబార్ స్పాండిలోసిస్ అంటాం దీన్ని. అంటే నడుము భాగంలో ఏదైనా డిస్క్లో వెన్నుపూసలో కనుక ఇబ్బంది ఉండి కాలుకి సంబంధించిన నరం పైన ఒత్తిడి కనుక వస్తున్నట్లయితే, అంటే కాలులోకి నరాలు కూడా మనకి నడుము భాగంలో ఉండుంచి వస్తాయమ్మా, అక్కడ పూస పైన ఏదన్నా ఒత్తిడి కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా అప్పుడు మీరు చెప్పేటటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తిమ్మిర్లు కావచ్చు, మంటలు కావచ్చు, లేకపోతే కాలు లాగుతున్నట్లు అనిపించటం, కాలు పూర్తిగా చాచడానికి రాకపోవటం, కింద కూర్చుంటే ఇబ్బంది రావటం, ముందలు కొంగితే ఇబ్బంది పెరగటం, ఇటువంటి అన్నీ కూడా లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తాం. సో వీలైనంత వరకు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో కాండి. ముందలకి వంగటం, కింద కూర్చోవటం, బరువులు ఎత్తటం వీలైనంత వరకు చేయకూడదు. ప్రాపర్గా అంటే పడుకునే విధానం కూడా ప్రాపర్గా చూసుకొని పడుకోండి. అండ్ దాంతోపాటు ఇమీడియట్గా ఒకసారి కన్సల్ట్ చేయండి అమ్మా. ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏదైనా అంతకుముందు తీసినవి ఉంటే అవి తీసుకొని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం ప్రాపర్గా కూడా డయాగ్నోస్ చేసి ఏ డిస్క్లో ఉంది ఇబ్బంది, ఎంత లెవెల్లో ఉంది, ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, లేకపోతే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలా, మాత్రలు ఎటువంటి వాడితే మీకు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సో అది ఏ రకమైన ఆర్థరైటిస్ అనే దాన్ని బట్టి మనకి హెరిడిటరీగా రావడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పొచ్చండి. ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా వయసు భయపడితే వచ్చేటటువంటి ఇబ్బంది అందరికీ కూడా వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నా లేకపోయినా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. సో దీనికి జనరల్గా అయితే జన్యుపరంగా ఎటువంటి అది ఉండదండి. అయితే రూమ్టెడ్ ఆర్థరైటిస్కి మాత్రం వంశపారంపర్యంగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. అంటే రక్త సంబంధీకులకు, బ్లడ్ రిలేటివ్స్కి కానీ,
లేకపోతే ఇమీడియట్గా పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కేవలం రుమటెడ్ ఆర్థరైటిస్ కాదండి, ఏదైనా కానీ ఆటోఇమ్యూన్కి సంబంధించిన ఇబ్బందులు, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేకపోతే నియర్ రిలేటివ్స్ కానీ రావడానికి అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. సిబ్లింగ్స్కి ఉన్నట్లయితే అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 3 times కూడా ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పవచ్చండి. డెఫినెట్గా ఇది వంశపారంపర్యతో ఉంటుంది. అండ్ అట్లాగే గౌటీ ఆర్థరైటిస్ కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు. అండ్ అట్లాగే దీంట్లో కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటోఇమ్యూన్ ఇబ్బంది అండి. అది కూడా ఈ స్కిన్ డిసీజ్ కూడా ఏంటంటే మనకి వంశపారంపర్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్మ వ్యాధిని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా వదిలేసినట్లయితే లేకపోతే చాలా తీవ్రతరం అయినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈవెన్ కీళ్ళ నొప్పులు కూడా మొదలైపోయి సోరియాటిక్ ఆర్థరైటిస్కి దారితీస్తుంది. అటువంటిది కూడా మనకు వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్పవచ్చండి. సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయి అంటారు? రైట్. సో ఇన్వెస్టిగేషన్స్ అనేది కూడా ఏంటంటే మనం ఏ రకమైన కీళ్ళ నొప్పుల్ని లేకపోతే ఏ రకమైన ఆర్థరైటిస్ని మనం సస్పెక్ట్ చేస్తున్నాము లేకపోతే ఈ పేషెంట్లో ఏ రకం అయితే ఉందని అనుకుంటున్నాం దాన్ని బట్టి కూడా ఇన్వెస్టిగేషన్స్ మారిపోతాయండి. ఆస్టియోఆర్థరైటిస్కి సంబంధించినంత వరకు ఏంటంటే క్లినికల్ ఇన్గా మనం పరీక్ష చేసి చూడటం ద్వారా చాలా వరకు నిర్ధారణ చేయవచ్చు. కాకుండా ఇంకా కూడా క్లారిటీ కావాలన్నప్పుడు మనం డెఫినెట్గా ఎక్స్రే తీస్తే సరిపోతుందండి. చాలా వరకు ఎక్స్రే కూడా మనకి క్లియర్గా జాయింట్ స్పేస్ ఎంతవరకు తగ్గిపోయింది లేకపోతే కార్టిలేజ్ ఎంత పలచబడింది, ఎంత రఫనింగ్ ఉంది అండ్ మిగతా అన్నీ కూడా విషయాలు తెలియడానికి బోన్స్ పలచబడిపోయి ఉన్నాయా మిగతా అన్ని కూడా విషయాలు మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు MRI స్కాన్ చేయడం. అండ్ రుమటెడ్ ఆర్థరైటిస్ కనుక సస్పెక్ట్ చేసినట్లయితే CBP, ESR, CRP ఈ 3 చాలా ఖచ్చితమైన అవండి. నిర్ధారణ చేయడానికి అంటే వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి మాత్రం మనం RA ఫ్యాక్టర్ అలాగే అవసరాన్ని బట్టి యాంటీ-CCP అనే పరీక్షను కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే యూరిక్ యాసిడ్, గౌటీ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే మనకి యూరిక్ యాసిడ్కి సంబంధించిన నిల్వల్ని చెక్ చేయడం, సో సీరం యూరిక్ యాసిడ్ అని చెప్పి అంటుంటాం రక్త పరీక్ష, ఇది చేయడం జరుగుతుంది. మిగతా అన్ని ఆర్థరైటిస్లో కూడా అవసరాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటామండి. కొన్నిసార్లు మనము వీటితో పాటుగా సీరం కాల్షియం కానీ లేకపోతే విటమిన్ డి కానీ ఇవి కూడా పరీక్ష చేసుకోవటం. అండ్ ఆల్రెడీ ఏదైనా డామాట్స్ పైన అంటే ఈ రుమటెడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో కొన్ని రకాల స్టెరాయిడ్స్, కొన్ని ఎక్కువ పవర్లో ఉండేటటువంటి మాత్రలు వాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినంత వరకు అట్లీస్ట్ 3 months ఒకసారి సీరం క్రియాటినిన్ అంటే కిడ్నీకి సంబంధించిన ఫంక్షన్ ఒకటి, దాంతోపాటు SGOT, SGPT లివర్కి సంబంధించిన ఫంక్షన్స్ ఇవి 2 కూడా ఖచ్చితంగా మనము ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పొచ్చు. మరి కాల్ తీసుకోండి చిత్తూరు నుండి సౌజన్య గారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. సార్ మా మమ్మీ మా అమ్మగారి వయసు దగ్గర 55 years ఉంటుంది. ఓకే. మీకు కాళ్ళు రీప్లేస్ చేశారు సార్, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక 4 months నుంచి ఈ డిస్క్లు అంటారు సార్ అవి బాగా పోయి ఆపరేషన్ చేసి మార్చాలి అంటున్నారు సార్ డాక్టర్లు. ఆపరేషన్ కాకుండా మెడిసిన్ తో క్లియర్ అవ్వదా సార్? రైట్. సో ఒకటమంటే ఆపరేషన్ అవసరం పడే కేసుల్లో మనం చూడాలి, అంటే ఇటువంటి ఇబ్బందులు ఉండే అందరిలో కూడా కేవలం 5% పేషెంట్స్కి మాత్రమే ఆపరేషన్లు అవసరం పడతాయమ్మా. మిగతా 95% కూడా మనం మెడిసిన్స్ ద్వారా నయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాకుండా ఏ స్టేజ్లో ఉన్నారు, ప్రజెంట్ ఎంత అరిగిపోయి ఉన్నాయి, లేకపోతే వాటి పక్కన ఉండేటటువంటి స్ట్రక్చర్స్ పైన కూడా ప్రెజర్ కానీ ఒత్తిడి ఎట్లా ఉంది, వాటి సపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని మనము అది దాని గురించి చెప్పాలా. MRI రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే మనం డెఫినెట్గా కూడా దాన్ని చూసి కెనాల్ స్టెనోసిస్ ఏమైనా ఉన్నా లేకపోతే తీకల్ శాక్ కంప్రెషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నా లేకపోతే క్లినికల్గా చూస్తే మనకి ఫుడ్ డ్రాప్ కానీ లేకపోతే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్ కూడా సర్జరీస్ చేయటం మంచిదని చెప్పవచ్చమ్మా. లేని పక్షంలో అయితే డెఫినెట్ కూడా మనం మందుల ద్వారా కేవలం మాత్రలు సరిపోదమ్మా, మాత్రలతో పాటు కొద్దిగా ఫిజియోథెరపీస్ లాంటివి కావచ్చు లేకపోతే ప్రాపర్ రెస్ట్ కావచ్చు, మిగతా అటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా కొన్ని చేసుకున్నట్లయితే డెఫినెట్గా నయం అవడానికి అట్లీస్ట్ జబ్బు కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఫర్దర్గా MRI రిపోర్ట్ చూస్తే ఇంకా కూడా క్లారిటీగా మీకు ఈ డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముందు ముందు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? రైట్. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్లో జనరల్గా కనుక చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు పెరుగుతున్న కొద్దీ లేకపోతే స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఫర్దర్గా మూవ్ అవ్వలేకపోవటం చాలామందిలో చూస్తూ ఉంటాం. ఇంకా కదలలేని పరిస్థితి లేకపోతే నొప్పి ఎక్కువగా ఉండి ప్రతి చిన్న మూమెంట్ కూడా నొప్పి వస్తుందని చెప్పి కంటిన్యూస్గా కూడా కూర్చొని ఉండటం, ఎటువంటి అది వెళ్ళకపోవటం, దీనివల్ల కూడా కొద్దిసార్లు డిప్రెషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఒబేసిటీ కానీ ఉబకాయం రావటం అండ్ ఒబేసిటీకి సంబంధించిన అన్ని కాంప్లికేషన్స్ కూడా అది హైపర్ టెన్షన్ కావచ్చు లేకపోతే డయాబెటీస్ కావచ్చు ఇటువంటి ఇబ్బందులు కూడా తలెత్తడం అనేది మనం చూస్తుంటాం. రుమటెడ్ ఆర్థరైటిస్ కనుక వచ్చినట్లయితే ఇది కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పాలా. రుమటెడ్ ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకున్న చాలా కేసెస్లో మన కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడం అనేది చూస్తూ ఉంటాం.
రెండోది ఏంటంటే అంతపాటు ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటాం, రూమటైడ్ ఆర్థరైటిస్ కేవలం కీళ్ళని కాకోకుండా మిగతా వేరే ఇతర అవయవాలను కూడా ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా చూసుకుంటే స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు, లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు, ఊపిరితిత్తులకి అలాగే గుండెకి సంబంధించిన ఇబ్బందులు అనేది కూడా మనము రూమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో కొద్దిసార్లు చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్ కింద. అండ్ అట్లాగే సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా అంతే అండి, వాటికి సంబంధించినంత వరకు ఇమీడియట్గా కనుక మనం ట్రీట్మెంట్ చేయకపోతే కీళ్ళు వంకర్లు పోవటం అండ్ కీళ్ళు డిఫార్మిటీస్ అయిపోయి మళ్ళీ కూడా కీళ్ళు నార్మల్ పని చేయలేకపోవటం, అంటే అది అంటే పట్టు ఉండటం కానీ లేకపోతే వాటికి సంబంధించినంత వరకు నార్మల్ మూమెంట్స్, నార్మల్ ఫంక్షన్స్ అన్నీ కూడా కోల్పోవటం, కీళ్ళు వంకర్లు పోయి కొద్దిగా ఈ ఇబ్బంది తలెత్తడం అనేది కూడా మనం చూస్తూ ఉంటామని చెప్పచ్చు. మరి కాల్ చేస్తాం నెల్లూరు నుండి మోహన్ గారు. మోహన్ గారు డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు మెడ దగ్గర కొంచెం కంప్రెషన్ జరుగుతుందని చెప్పారు సార్, ఎంఆర్ఐ తీస్తే. ఓకే ఫండు. ఓకే. ఈ కుడి చేతి రెండు ఏళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే సార్, చేసి సంఖలో కొద్దిగా నొప్పిగా ఉంది సార్. ఓకే. అది సర్జరీ చేయాలంటున్నారు. ఓకే. మామూలు మన దాంట్లో ఏమన్నా తీరుద్దా? రైట్. సో ఒకటండి, అదే ఇంతకు ముందు కూడా ఇటువంటి కాల్కి నేను చెప్తున్నాను, ఎంత లెవెల్ వరకు ఇబ్బంది ఉంది, ఎంత కంప్రెషన్ ఉంది, అంటే మీరు చెప్తున్నారు లక్షణాలు నరాలపైన ఒత్తిడి ఉంది అనేది అర్థమవుతా ఉంది. చేతి వేళ్ళకు సంబంధించినంత వరకు తిమ్మిర్లు వస్తున్నాయి ఇవి అంటే కనుక డెఫినెట్గా నరం పైన ఒత్తిడి ఉందని అర్థమవుతుంది. కాకపోతే ఎంత స్టేజ్లో నరం పైన ఒత్తిడి ఉందనే దాన్ని బట్టి ఇమీడియట్గా కూడా సర్జరీ చేయవలసిన అవసరం ఉందా, లేకుంటే మనం కొన్నాళ్ళు కూడా మెడిసిన్స్ వాడుకుంటూ దాన్ని రికవర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చండి. తీవ్ర స్థాయిలో నరం పైన ఒత్తిడి ఉంది లేకపోతే డిస్క్ గ్రేడ్ 4 గ్రేడ్ లేకపోతే కంప్లీట్గా కూడా మనకి స్పాండ్లో లిస్థిసిస్ ఉంది అని అనుకునే పేషెంట్స్ ఖచ్చితంగా కూడా సర్జరీస్కి వెళ్ళటంలో తప్పలేదండి. మిగతా వాళ్ళందరూ కూడా మనం ఇది చెప్తున్నాం, టోటల్గా ఓవరాల్గా డిస్క్కి సంబంధించిన ఇబ్బందులు చూస్తే కేవలం 5% మందికి మాత్రం ఖచ్చితంగా కూడా సర్జరీస్ అవసరం పడతాయి. వాటిని అవాయిడ్ చేయకూడదు, వాటిని ఆపటం వల్ల కాంప్లికేషన్స్ తీవ్రతరంగా ఉంటాయని చెప్పొచ్చు. మిగతా 95% కేసెస్ అన్నీ కూడా ప్రాపర్గా మనం మెడిసిన్స్ ఇవ్వటం, మెడికేషన్, రెస్ట్, ఫిజియోథెరపీ వీటన్నిటి వల్ల డెఫినెట్ కూడా బాగా అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చండి. సో మరొకవాళ్ళు తీసుకుందాం తణుకు నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు నడుము నొప్పండి, కింద నడుము నొప్పి స్టార్ట్ అయ్యి మోకాళ్ళు గుంజుతున్నట్టు లాగుతున్నట్టు ఇబ్బందిగా ఉంది. ఓకే. వయసు ఎంత ఉందండి? ఏజ్ ఎంత ఉన్నారు? 48 అండి. 48 ఇయర్స్. ఓకే రైట్. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఉన్నాయండి ఇబ్బందులు ఇవన్నీ? అంతకు ముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి. ఒక 10 డేస్ మెడిసిన్స్ మామూలుగా ఈ ఊళ్ళో ఈ తణుకులో చూపించుకుంటే మెడిసిన్స్ రాశారు. ఓకే. చిన్న చిన్న వ్యాయామాలు చెప్పారు, అవి చేస్తూ ఉండేవాడు తగ్గింది. మళ్ళీ ఒక 2 మంత్స్ నుంచి బాగా ఎక్కువగా ఉందండి. ఓకే 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 రైట్ రైట్. సో ఒకటండి, అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం పొజిషన్ కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ దాన్ని బట్టి కూడా మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్స్ గురించి లేకపోతే వీటి గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఇమీడియట్గా మళ్ళీ కూడా అంటే అటువంటి ఎక్సర్సైజ్, అంతకుముందు మీకు ఏదైతే హెల్ప్ చేస్తున్న ఎక్సర్సైజ్, పోయిన ఏడు చేస్తే రిలీఫ్ వచ్చిన ఎక్సర్సైజ్, అవి మళ్ళీ కూడా ఇప్పుడు తిరిగి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు కొద్దిగా ప్రాపర్గా రెస్ట్ తీసుకోవటం, మీ సీటింగ్ పోస్చర్స్ కానీ లేకపోతే మీరు పడుకునే పొజిషన్ కానీ ప్రాపర్గా ఉండేటట్లు మెయింటైన్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బంది కూడా వస్తుందని చెప్తున్నారు, వీటికి సంబంధించి కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏదైనా అరుగుదలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే ఒకసారి ఎక్స్రే తీసి చూడటం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేయడం ద్వారా మీరు రెండు ఇబ్బందులు అంటే నడుముకు సంబంధించి కాళ్ళకు సంబంధించి కూడా కొద్దిగా లక్షణాలు తగ్గుముఖం బట్టి ఇంకా బెటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. ఒకసారి డెఫినెట్గా కూడా పాత రిపోర్ట్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే తీసుకొని హోమియో కేర్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి కాల్ తీసుకున్నాను మిరియాల కూడా నుండి రాములు నాయక్ గారు. హలో. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, వింటున్నాను. ఇబ్బంది ఏముందో చెప్పండి. సార్ నాకు రెండు కాళ్ళకు ఓకే రెండు కాళ్ళకు వస్తున్నారు అని నరాలు బయటకు వస్తున్నాయి సార్. ఈ నరాలు బయటకు ఉన్నాయి. ఓకే. డాక్టర్ గారి దగ్గర చూపిస్తే
వస్కులర్ అని అన్నారు, వస్కులర్ అన్నారు. వెరికోస్ వెయిన్స్ అండి అవి, వెరికోస్ వెయిన్స్. రైట్, చెప్పండి. అయితే బాగా తీపి తీస్తున్నాయి సార్, అది కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది. ఏదో పుండు ఉన్నట్టు, పుండు మీద గాయం ఉన్నట్టు బాగా ఇబ్బంది అవుతుంది సార్. అది రైట్ 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 సార్. అది డాక్టర్ దగ్గర దగ్గర చూపిస్తే టాబ్లెట్ రాశారు, కానీ మన హోమియో దాంట్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది ఏంటని తెలుసుకుందామని. రైట్ రైట్, అది దానికి అసలు ఎందుకు వస్తుంది, దాని రీజన్ ఏంటిది, దానికి మారవలసిన రైట్ రైట్ ఓకే అండి చెప్తాను. సో వెరికోస్ వెయిన్స్ ఒకటి ఏంటంటే, దీంట్లో మనకి రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బంది అండి ఇది జనరల్గా. ఇది ఏమవుతుందంటే కాళ్ళలో ఉండే రక్తనాళాలు ఉబ్బుకొని బయటికి రావటం, అంటే అబ్నార్మల్గా ఉండవలసిన దానికంటే చాలా పెద్దదిగా అయిపోయి సాగిపోయి పల్చగా మారిపోయి ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి రక్త ప్రసరణ అనేది కూడా నెమ్మదించిపోవటం, దానివల్ల కాళ్ళకి సంబంధించినంత వరకు కూడా నొప్పి రావటం కానీ, తీపుల కింద ఉండటం, లేకపోతే రక్త ప్రసరణ తగ్గి ఉండటం వల్ల కాళ్ళ చుట్టూ కూడా కలర్ అనేది మారిపోయి ఉండటం, నల్లగా మారిపోవటం, లేకపోతే బ్లాంచింగ్ అంటాం, కొద్దిగా నల్లగా కొద్దిగా తెల్లగా మారుతూ ఉండటం. ఇది ఇలాగా కనుక వదిలేసినట్లయితే మనకి ఎగ్జీమా అంటాం, కాళ్ళకి సంబంధించినంత వరకు దురదలు రావటం, ఇంకా కూడా తీవ్ర స్థాయిలో ఉన్నట్లయితే కాళ్ళకి సంబంధించినంత వరకు పుండ్లు రావటం, అల్సర్స్ అంటాం, వెరికోస్ అల్సర్స్ అని, ఇవి అన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ సమయం పాటు నించొని ఉండేవాళ్ళు, లేకపోతే కాళ్ళకి సంబంధించిన ఏదైనా దెబ్బ తగిలి ఉండేవాళ్ళు, రక్తనాళాలకు సంబంధించినంత వరకు ఇబ్బందులు ఉండేటటువంటి జన్యుపరంగా కొన్ని రకాల ఇబ్బందుల్లో కూడా మనకి ఇవి చూస్తూ ఉంటాం. దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాకింగ్స్ వాడుకోవాలా, రక్త ప్రసరణ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలా, ఒకే స్టాగ్నెంట్గా ఒకే పొజిషన్లో ఉండటం, సెడెంటరీ లైఫ్ హ్యాబిట్ కింద ఉండటం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తాయి, రోజు వారు వ్యాయామం చేయటం, దాంతోపాటు అవసరాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకోవటం. డెఫినెట్గా కూడా హోమియోపతిలో కూడా దీనికి చికిత్సలు అనేది అవైలబుల్గా ఉంటాయండి, కాకుంటే ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని రక్తనాళాల్లో ఇబ్బందులు అనేది బట్టి మనం అది సర్జరీకి వెళ్ళవలసిన కేసా, లేకపోతే మన మాత్రల ద్వారా కంట్రోల్ చేయవచ్చా అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుందండి. మరి కాల్ తీసుకోండి హైదరాబాద్ నుండి వైశాలి గారు. యా డాక్టర్ గారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, మా వారికి అరికాళ్ళలో మంటలు, మెల్లిగా నొప్పులు స్టార్ట్ అయ్యాయండి, ఇలా కుచ్చుతున్నట్టుగా, ముళ్ళు గుచ్చుకున్నట్టుగా స్టార్ట్ అయ్యి దాదాపు 2 మంత్స్ అయింది సార్. మెల్లిమెల్లిగా నొప్పి మోకాలు వరకు వచ్చింది. ఓకే, అయితే అది నడవలేకపోతున్నాడు మెల్లిమెల్లిగా నిదానంగా. ఇప్పుడు ఎలా అంటే పొజిషన్ ఎలా అయిపోయిందంటే కూర్చొని ఇలా మూవ్ అవుతూ ఉండి. ఓకే, మేము అది చెక్ చేయించాము, అయితే నరాలు కొంచెం పోయాయి, నాన్ వెజ్ ఎక్కువగా తిండం మూలంగా లేదా ఆల్కహాల్ మూలంగా అయి ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారు. రైట్, వయసు ఎంత ఉంది తనది? వయసు ఎంత ఉంది? 35 ఇయర్స్ వరకు ఉంది సార్. ఓకే, 35 ఇయర్స్ ఉంది. రైట్, ప్రెసెంట్ ఏమైనా ట్రీట్మెంట్స్ వాడుతున్నారా? వాడుతున్నారు సార్, ఇది 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నారు, కానీ కొద్దిగా షాక్ లాగా ఇస్తున్నారు. ఓకే, కానీ ఏం తేడా అనిపించట్లేదండి, ఆ నొప్పి నైట్ మొత్తం కంప్లీట్ గా మెలకువగా ఉంటున్నాడు. రైట్ రైట్ రైట్. సో ఒకటం అంటే ఇది నరాలకు సంబంధించిన ఇబ్బంది కిందనే క్లియర్ గా కూడా అనిపిస్తా ఉంది. అది అంటే ఇంతకుముందు కూడా నేను కొంతమంది పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నడుములో కూడా నరాలు ఒత్తుకుపోయినప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనకి ఈవెన్ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, ఇటువంటి వాటిలో కూడా మనకి ఏంటంటే సన్నటి రక్తనాళాలు ఇబ్బందుల వలన చిన్న చిన్న నరాలు ఏదైతే కాళ్ళల్లో ఉంటాయో, చేతి వేళ్ళల్లో ఉంటాయో, అటువంటి నరాల్లో ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఇవి లేకుండా మనకి ఈ మీరు అన్నట్లుగా అంటే కొన్నిసార్లు ఆల్కహాల్ వల్ల కూడా ఈ న్యూరోపతికి సంబంధించిన, న్యూరోపతి అని చెప్పి అంటాం మీరు చెప్పిన లక్షణాలని, న్యూరోపతికి సంబంధించిన లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తాయమ్మా, వాటిని కనుక మనం గుర్తించడానికి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా కూడా ట్రీట్మెంట్ ఇంకా మెరుగ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ అనేది తీసుకొని హోమ్ కేర్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఆర్థరైటిస్ సమస్యకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినందుకు వెల్కమ్ అండి. ఇది వాళ్ళ జీబన్ క్లినిక్, పోస్ట్ జీబన్ ఆంధ్రజ్యోతి.